ఇక్కడికి వచ్చిన అన్నదమ్ములందరికీ ఆడపడుచులకి సినిమా పరిశ్రమ నుంచి అలాగే శ్రీ అల్లు అరవింద్ గారికి, శ్రీ రాబాగారి ప్రసాద్ గారికి, తొడ చంద్రశేఖరరావు గారికి, పెద్దలందరికీ మనస్ఫూర్తిగా నా తరఫున మీ అందరికి హృదయపూర్వక నమస్కారాలు తెలియజేసుకుంటున్నాను. దాకే దాకే ఈరోజు ప్రత్యేకించి నేను మీలో ఒకటిగా వచ్చాను ఇక్కడికి. ఇలాగే ట్వీట్ చేశాను, నాకు జీవితంలో స్ఫూర్తినిచ్చిన నా స్ఫూర్తి ప్రదాత అన్నయ్య చిరంజీవి గారికి మనస్ఫూర్తిగా జన్మదిన శుభాకాంక్షలు తెలియజేసుకుంటున్నాను. ఇది చాలా ప్రత్యేకమైన సంవత్సరం, ఇది ప్రత్యేకమైన సందర్భం. ఇది ఈ పుట్టినరోజు, ఈ పుట్టినరోజు నాకు అన్నయ్య ఒక అభిమానిగా, అన్నయ్య చిరంజీవి గారిని ఎలాంటి సినిమాల్లో చూడాలని ఉవ్విళ్ళూరేవాడినో అలాంటి సినిమా ఉయ్యాలవాడు నరసింహారెడ్డి. ఇంత అశేష జనాదరణ ఉండి ఇంత ప్రేమాభిమానాలు ఉన్న వ్యక్తి, దేశం కోసం, నేల కోసం, మన నేల కోసం ప్రాణత్యాగం చేసిన ఒక స్వాతంత్ర సమరయోధుడు, అలాంటి జీవిత గాథని మన సినిమాగా తెరకెక్కించడం, ఇది చక్కటి టెక్నికల్ వాల్యూస్ తోటి ఇలాంటి విభిన్నమైన కళాకారులు, వేరే భాషల నుంచి వచ్చిన వాళ్ళు, ఇందులో నాకు ఇద్దరు ఇష్టమైన వ్యక్తులు, ఒకరు అన్నయ్య గారు అయితే, ఒకరు అన్నయ్య గారు అయితే ఇంకొకరు అమితాబ్ బచ్చన్. వీళ్ళిద్దరూ నాకు జీవితంలో చాలా బలమైన స్ఫూర్తి ప్రదాతలు. నాకు వీళ్ళిద్దరు అమితాబ్ బచ్చన్ గారిని కలిసే అరుదైన అవకాశం నాకు ఈ సినిమా షూటింగ్లో లభించింది. అన్నయ్య గారిని చూడడానికి వెళ్తే నిజంగా ఎందుకు నేను స్ఫూర్తి ప్రదాత అని అన్నయ్య గారిని అన్నానంటే, మన మధ్యన మన తెలంగాణలో ఇంటర్మీడియట్ విద్యార్థులు పదుల సంఖ్యలో చనిపోయినప్పుడు నాకు చాలా బాధ కలిగించింది ఆ రోజు. అంటే దేనికి అంటే, నేను అలాంటి సందర్భమే నా జీవితంలో అన్నయ్య గారు, నన్ను జీవితంలో నన్ను అన్నయ్య గారు నన్ను 3 సార్లు నన్ను దారి తప్పకుండా కాపాడారు. అందుకే నేను స్ఫూర్తి ప్రదాత అని అంటాను. ఆయన ఒకటి నాకు ఇంటర్మీడియట్లో ఉన్నప్పుడు పక్కన ఎందుకు, ఇందాక తెలంగాణలో హైదరాబాద్లో మనకి విద్యార్థులు, ఇంటర్మీడియట్ విద్యార్థులు చనిపోయినప్పుడు ఎందుకు ప్రత్యేకంగా బాధ కలిగింది అంటే, నాకు నేను ఇంటర్మీడియట్ ఫెయిల్ అయినప్పుడు నాకు అలాంటి నిరాశ నిస్పృహ వచ్చింది. అన్నయ్య దగ్గర ఒక లైసెన్స్డ్ పిస్టల్ ఉండే, అది తీసుకొని కాల్ చేసుకుందాం అనుకున్నాను. అంత బాధపడిపోయాను. అంటే ఆ రోజున నన్ను అన్నయ్య గారు ఏదో ఒక మాట, మా నాగబాబు మా రెండన్నయ్యతో అంటే మా వదంతో, నా డిప్రెషన్ చూసి వీడు ఏం చేసుకుంటాడో అని చెప్పి మా అన్నయ్య దగ్గర తీసుకెళ్తే, మా అన్నయ్య నాకు చెప్పిన మాటలు, నువ్వు ముందు నువ్వు బతకాలరు బాబు, ఏది నువ్వు ఇంటర్మీడియట్ నా పెద్ద విషయం కాదు, నాకు నువ్వు పరీక్షల్లో ఫెయిల్ అయినా ఏదైనా నువ్వు మనిషిగా ఉండాలి, నువ్వు ఇలా చదువుకోకపోతే ఇంకోలా చదువుకో, కానీ దీనికోసం నువ్వు డిప్రెషన్ గురి కాకని చెప్పి
నాకు ఆ రోజు చెప్పిన మాటలు నాకు కొండంత ఊపిరినిచ్చినాయి. ఆ రోజున అలాంటి ఆ ఇంటర్మీడియట్ విద్యార్థులకి ఎవరన్నా మా అన్నయ్య వాళ్ళ ఇంట్లో చిరంజీవి లాంటి అన్నయ్యలు ఉంటే పాపం ఎవరిన పెద్దవాళ్ళు ఉంటే ఆ బిడ్డలు చచ్చిపోయేవాళ్ళు కాదే అనిపించింది. రాజకీయ పరంగా ప్రభుత్వాన్ని తిప్పి తప్పుపట్టచ్చు, ఇంకోలా చేయొచ్చు, కానీ అన్నిటికంటే కూడా ఇంట్లో కౌన్సిలింగ్ చేస్తే పెద్దవాళ్ళు ఉండండి చాలా బాగుండేదని నాకు ఆ రోజు నిజంగా కలిగింది. అలాగే చిన్నప్పుడు ముఖ్యంగా టీన్స్లో ఉన్నప్పుడు భారతదేశాన్ని ఎవరన్నా ఏదంటే ఊగిపోయేవాడిని కోపంతో. అన్నయ్య నా కోపం చూసి వీడే ఉద్యమకారుడు అయిపోతాడేమో వీడు, నాకు నా దేశం నా సమాజం తప్పించిన అంత అంత ఆవేదన నాకు. కానీ అన్నయ్య చాలా గొప్ప మాట చెప్పాడు నాకు, నువ్వు కులం మతం వీటన్నిటిని దాటి మానవత్వం ఉంటుంది అది మర్చిపోకు, నువ్వు నీ ఉద్యమం అంటే నీ ఆలోచన పరిధి అది నన్ను ఆపేసి, అది నన్ను ఎక్స్ట్రీమిటీస్కి వెళ్ళకుండా నన్ను ఆపేసిన మాట. అలాగే ఇంకొకసారి ఇవన్నీ నా జీవితంలో నేను అనుకునే ఏం చేయలేకపోయి చెప్పి ఒక 22 ఏళ్ళ వయసులో తిరుపతికి వెళ్ళిపోయి మన నిర్మాత తిరుపతి ప్రసాద్ గారు ఉంటారు, ఆయన ఒక యోగాశ్రమంలో పెడితే నేను సంపూర్ణంగా నేను వెళ్ళి గంటల కొద్దీ మన మెడిటేషన్స్ ఆసనాలు చేసుకుంటే మా అన్నయ్య కనిపించలేదు ఒక 5-6 నెలలు. సో మా అన్నయ్యకి నేను చాలా హితబోధ చేశాను, చిరంజీవి గారు ఇది ఇట్లా ఉంటుందని నేను చెప్పాను. నాకు ఏం అవసరం లేదు నేను ఇట్లా వెళ్ళిపోతానంటే ఆయన అన్న గొప్ప మాటలు ఏంటో ఎంత మార్చేసినాయి అంటే ఆ మాటలు ఏమన్నాయంటే నువ్వు భగవంతుడి వైపు వెళ్ళిపోతే నువ్వు చాలా స్వార్థపరుడు అయిపోతున్నావు, నువ్వు సమాజాన్ని నువ్వు ఎందుకు ఉపయోగపడలేవు అంటే అది ఇంకొకళ్ళు ఎవరన్నా చేయని, కానీ నువ్వు నీ మీద ఆధారపడే వ్యక్తులు లేకపోవటం కుటుంబ సభ్యులు లేకపోవటం అందువల్ల నువ్వు చేయగలుగుతున్నావు తప్ప నిజంగా నీకు ఇంట్లో బాధ్యతలు ఉంటే ఈ మాటలు మాట్లాడవరాను. ఆ మాటలు ఏదో మా అన్నయ్య గారిని చెప్పాలి, ఆ మాటలు నిజంగా నన్ను తీసుకొచ్చి కష్టపడి దెబ్బలు తిన్నానో కింద పడ్డానో మీద పడ్డానో ఈరోజు నన్ను ఇక్కడ దాకా మీ ముందు తీసుకొచ్చేదాకా నన్ను నిలబెట్టిన ఆ రోజు ఈ మూడు సంఘటనలు అందుకు నాకు ఆయన చాలా స్ఫూర్తి ప్రదాత ఆయన. అలాగే ఉయ్యాలవాడ నరసింహారెడ్డి ఇది చాలా ప్రత్యేకంగా ఒక కర్నూలుకి సంబంధించిన రేనాడు అంటాం, రాయలసీమలో రేనాడు ఒక నదీ పరివాహక ప్రాంతాన్ని రేనాడు అంటాం, అలాంటి రేనాటి వీరుడు. అందుకే చెప్పాను కదా నేను మాట్లాడింది నాకు చాలా అరుదైన అదృష్టం వచ్చింది, ఇలాంటి గొప్ప సినిమాకి నాకు గళం ఇవ్వగలిగే అదృష్టం నాకు నిజంగా, నేను సినిమాకి నా గొంతు ఇవ్వడం నేను చాలా అదృష్టంగా భావిస్తున్నాను ఒక అభిమానిగా. బాబున్నామా కొణిదెల ప్రొడక్షన్స్ వీటికి ఏ ఎక్కువ చేసే ఆపండమా జాగ్రత్తగా కర్నూలులో మా కొణిదెల అనే ఇంటి పేరు ఎక్కడి నుంచి వచ్చిందో మాకు తెలియదు. మాకు నేను చిన్నప్పటి నుంచి అడిగేవాడు నందికొట్కూరు, మన కర్నూలు జిల్లాలో నందికొట్కూరులో కొణిదెల గ్రామం, అదే ఉయ్యాలవాడ నరసింహారెడ్డి కూడా అదే కర్నూలుకి చెందిన ప్రాంతం. ఇది ఈ సినిమా ఇది తెచ్చుకుంది కాదు, అది వెతుక్కొని అన్నయ్య గారి దగ్గరికి వచ్చింది. నువ్వే ఉయ్యాలవాడ నరసింహారెడ్డి, నువ్వు చేస్తేనే న్యాయం జరుగుద్దని. అది మళ్ళీ ఎవరినో నిర్మాతలను పెట్టుకోలా, ఒక కొణిదెల ఇంటి పేరు పెట్టుకున్న రామ్ చరణ్ తీసుకొచ్చింది. నాకు ఎంత ఆనందం కలిగిందంటే నేను ఒక తమ్ముడిగా నేను చేయలేకపోయాను, మా అన్నయ్యతో ఇలాంటి సినిమా ఉండాలని కలలు కన్నాను, కానీ నాకు అంత శక్తి సమర్థత రెండు లేకపోయినాయి ఇలాంటి గొప్ప సినిమా తీసే అవకాశం. కానీ నా తమ్ముడు లాంటి రామ్ చరణ్ తను సినిమాలు చేసుకోగలిగి ఎవరైనా కొడుకు తండ్రి కొడుకును లాంచ్ చేస్తాడు, కానీ తన తండ్రి సినిమాలోకి తిరిగి రావాలి అనుకుంటే కొడుకు రామ్ చరణ్ లాంచ్ చేశాడు 150 సినిమాలు. మళ్ళీ అదే దేశమంతా మాట్లాడుకోగలిగే చరిత్ర మరిచిపోయిన వీరుడు ఉయ్యాలవాడ నరసింహారెడ్డి జీవిత చరిత్రని ఎంతోమంది
ఎన్నోసార్లు దశాబ్దాలుగా వింటున్నాను నేను ఈ మాట. చిత్ర పరిశ్రమ హైదరాబాద్ మద్రాసులో ఉన్నప్పటి నుంచి వింటున్నామని. కానీ ఎవరికి ధైర్యం చెప్పి ఒక రామ్ చరణ్కి ధైర్యం వచ్చింది. ఇలాంటి సినిమా తీస్తే అది చిరంజీవి గారే చేయాలి ఆ పాత్ర. సినిమా ఇలాంటి సినిమా తీస్తే రామ్ చరణే తీయాలి. అందుకనే ఆ సినిమా ఎన్ని వందల కోట్లయినా వాళ్ళు దానివల్ల డబ్బులు వస్తాయా లేదా అనేకంటే ఒక అద్భుతమైన మంచి బలమైన సినిమా తీయాలి. మన తెలుగు రక్తంలో ఉన్నది అది, మన అందరిలో ఉన్నది. అలాగే దర్శకులు సురేందర్ రెడ్డి గారు, ఇది ఆయన ఒక కళ, అది ఆయన కళని సాకారం చేసుకున్నారు. ఆయన గతంలో చేసిన సినిమాలు కానీ ఇవన్నీ నాకు చాలా నచ్చిన సినిమాలు. అలాంటి వ్యక్తి దర్శకత్వంలో రామ్ చరణ్ నిర్మాతగా మనందరి అభిమాన పాత్రుడైన మెగాస్టార్ చిరంజీవి గారు హీరోగా ఇలాంటి చక్కటి చిత్రం ఇది. నేను కోరుకుంటుంది, ఇందాక నేను చాలా ట్వీట్స్ను చాలా ఫేస్బుక్లో పెట్టాను, ఏంటి మర్చిపోయినంటే మన దేశం చరిత్ర ఎవరో రాసిందో మాట్లాడతాం మనం. ఒక ఆఫ్రికన్ సామెత ఉందండి, అందులో వీడియోలో ఒక ఆయన చెప్తా ఉన్నాడు, వేటగాడు చెప్తాడంటే చరిత్ర అండి. అంటే ఒక సింహాన్ని వేటాడితే సింహం తన కథ చెప్పుకోలేదు, వేటగాడు తను చెప్తాడు తను ఎలా చంపాడు వేటనని. కానీ సింహం బయటకు వచ్చి నేను ఎలా అనే చెప్పగలిగితే కథ వేరే వేరే చరిత్ర అవుతుందని. అలాంటి సింహం ఉయ్యాలవాడ నరసింహారెడ్డి. చరిత్ర మర్చిపోయింది, భారతదేశం చరిత్రకారులు మర్చిపోయారేమో, కానీ తెలుగు నేల రేనాల మన కర్నూలు మన కొండిదేల మర్చిపోలేదు ఉయ్యాలవాడ నరసింహారెడ్డి. అలాంటి గొప్ప నేలలో పుట్టిన వీరుడి చరిత్రని చాలా సగర్వంగా భారతదేశానికి సిపాయి మ్యూటినీ కంటే ముందు 10 సంవత్సరాల కంటే ముందు ఇలాంటి గొప్ప వీరుడు అలాంటి వారి గొప్ప నాయకుడి చరిత్ర ఈరోజున మనకి చాలా స్ఫూర్తిదాయకం. ఈ కథ ఈ దేశం కోసం ఎంతమంది చనిపోయారు అజ్ఞాత వీరులు, అలాంటి చరిత్ర గుర్తించని ఒక అజ్ఞాత వీరుడు ఉయ్యాలవాడ నరసింహారెడ్డి. అలాంటి వ్యక్తి చరిత్రని ఈరోజున రామ్ చరణ్ కానీ అది ఇంటి ప్రొడక్షన్ అవ్వడం వల్ల ఇది నిజంగా మాకు చాలా గర్వకారణం. అది కూడా మన కొన్నిదెల ప్రొడక్షన్ నుంచి నందికొండ అంటే కొన్నిదెల నామధేయాన్ని సార్థకత చేసుకున్నారు. ఎక్కడో ఆ గ్రామం పేరు ఇంటికి వచ్చేది మేము అదృష్టంగా భావిస్తున్నాం. ఇలాంటి గొప్ప సినిమాకి నాకు దీంట్లో ఏదో ఒక చిన్నపాటి నేను యాక్ట్ చేయలేకపోయాను, కానీ గొంతు సైరా నరసింహారెడ్డి అని అనగలిగానంటే నా గుండె లోతుల్లో నుంచి ఒక అభిమాని నుంచి వచ్చిన పిలుపు. అన్నా నువ్వు బద్దలు కొట్టగలవు, అన్నా నువ్వు చరిత్ర తిరగ రాయగలవు, అన్నా మేము మీకు బానిసలు నీకు దాసోహం. అందుకు నేను నరిచానమ్మా. చరిత్ర మర్చిపోయినా కానీ తెలిగి మర్చిపోయిన వీరుణ్ణి వెలికి తీసిన అన్నయ్య చిరంజీవి గారికి, కథా రచయితలకి, దర్శకులు సురేందర్ రెడ్డి గారికి, నిర్మాత రామ్ చరణ్ గారికి, పూజనీయులైన నా తల్లి తర్వాత తల్లి లాంటి మా ఉదయ గారికి మనస్ఫూర్తిగా, చిత్రంలో నటించిన నటీనటులందరికీ, అలాగే ప్రత్యేకంగా అమితాబ్ బచ్చన్ గారికి మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. సో మీ అందరికీ ఇంత అపూర్వమైన అవకాశం ఇచ్చిన మీ అందరికీ పేరు పేరున ధన్యవాదాలు తెలుపుకుంటూ సైరా నరసింహారెడ్డి, జై హింద్. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని సరికొత్త సినిమా వీడియోల కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. అలాగే ఇక్కడ ఉండే ఈ గంట సింబల్ని క్లిక్ చేయండి. మేము అప్డేట్ చేసే ప్రతి వీడియో నోటిఫికేషన్స్ మీకు వచ్చేస్తాయి.